మనం బ్లూ మీడియా మన వైఎస్ భారతక్క గారి పేపర్ గురించి మనం ఈరోజు ప్రెస్ మీటు ఈరోజు సాక్షి పేపర్లో ఈరోజు సాక్షి పేపర్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ ఏంది ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ ఈరోజు సాక్షి పేపర్ హెడ్ లైన్ న్యూస్ అది ఈటీవీ ల్యాండ్ టైట్లింగ్ గురించి యాక్ట్ గురించి అద్భుతం అని జగన్మోహన్ రెడ్డికి కితాబ్ ఇచ్చిన ఈ ఈటీవీ అని చెప్పి ఈరోజు సాక్షి పేపర్ లో ఫ్రంట్ పేజ్ న్యూస్ వేస్తున్నారు టాప్ ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే మీరు చెప్తుంటారు ఆ ఎల్లో మీడియా మీరు ఏ ఈటీవీ ఈనాడు పేపర్ని మీరు ఎల్లో మీడియా అంటారో వైఎస్ భారతక్క గారు ఈరోజు మీ పేపర్లో మీ జగన్మోహన్ రెడ్డి కోసం ఈటీవీ కోట్ చేశారు వాళ్ళ ఫోటో వేశారు రామోజీరావు ఫోటో వేశారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు అంటే ఈ రోజు మీ పేపర్లో ఈటీవీ పేరు రాసి ఈ రామోజీరావు ఫోటో వేస్తే అంటే అది కరెక్ట్ అనే అని మీరు ప్రజలకు చెప్తున్నారా అంటే ఈటీవీకి ఈనాడుకి మిగతా ఆంధ్రజ్యోతికి ఈ పేపర్లు అందరికీ దీనికి విలువలు ఉన్నాయి మంచి పేపర్లు నిజాలు రాస్తున్నారు అని మీరు జనాలను నమ్మించేదానికి ప్రయత్నిస్తున్నారా ఈ స్టోరీ అసలు ఈటీవీలో ఏం రాశారు అని అసలు మీరు చూసారా అని నేను అడుగుతున్నా మీరు చూసారా ఈటీవీ స్టోరీని అసలు మీరు చూసారా ప్రతిధ్వనిలో వచ్చిన ప్రోగ్రామ్ మీరు చూసారా అని మేము అడుగుతున్నాం చూడలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈరోజు ఈటీవీ మంచిగా ఉందంటే ఈటీవీ ఇది అద్భుతం అంటే జనాలు నమ్ముతారని చెప్పి జమ జనాలు దాన్ని నమ్మతారు జనాలకు విశ్వాసం ఉంది జనాలకి నమ్మకం ఉంది అని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ జగన్మోహన్ రెడ్డి బేష్ అని చెప్పి ఈరోజు ఈటీవీ ఈనాడు కూడా వాడుకునే పరిస్థితికి ఈరోజు సాక్షి పేపరు సాక్షి యజమాన్యం వైఎస్ భారతమ్మ గారు ఇంత దిగజారంటే నిజంగా బాధాకరం అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఏమండయా ఏమయ్యా లింక్ ప్రతి ధ్వనిలో ఈ టీవీలో ఏసిన స్టోరీ లింక్ పనిచేయటం లేదా ఎవరు చెప్పారని అడుగుతున్నా ఎవరు చెప్పారు మీకు పనిచేయటం లేదని భద్రత కల్పించే టైటిల్ ఇదిగో చట్టం భవిష్యత్తులో రాబోతోంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఇదిగో లింక్ ఇప్పుడే ఓపెన్ చేసా అది పట్టాదారు పాస్ పుస్తకంలో గానీ లేదా ఆన్లైన్ రికార్డు లో గానీ నమోదై ఉంటుంది ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్న సరైన పాస్ పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు ఇదిగో లింక్ ఓపెన్ చేసా ప్లే చేస్తున్నా వైఎస్ భారతి గారు సాక్షి ఓనర్ ఇనమ్మా పేపర్ లో రాసే ముందర ఒకసారి చూసుకోండి అమ్మా లింకులు ఓపెన్ చేయండి తల్లి ఊరికే ఏది చూడకుండా ఈటీవీ భయపడిపోయింది ఈటీవీ పారిపోయింది ఈటీవీ భయం వేస్తుంది ఎందుకు భయపడతారమ్మా వాస్తవాలు చెప్పేటప్పుడు ఓకే ఇదేంది ఇది ప్రతిధ్వనిలో ఒక ఇంటర్వ్యూ ఎవరితో సునీల్ కుమార్ ఎవరి సునీల్ కుమార్ తెలంగాణలో లాయర్ తెలంగాణ లాయర్ తన ఆంధ్ర కూడా కాదు సరే ధరణి పోర్టల్లో తెలంగాణ గవర్నమెంట్లో అప్పుడు అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మాకు సమాచారం అది వాస్తవం కూడా ఈరోజు ఇదే సునీల్ కుమార్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ సలహాదారుడు అవునా కాదా ఏం మీ తొక్కల పేపర్ మీ తొక్కల సాక్షి పేపర్లో వేయండి అయ్యా సునీల్ కుమార్ మా అడ్వైజర్ అని ఎందుకు వేయలేదు అది మర్చిపోయారే ఎడా మర్చిపోయారు సునీల్ కుమార్ సలహాదారుడనే విషయం మీ పేపర్లో ఎందుకు వేయలేదు మీరు అంటారు కదమ్మా సాక్షి పేపర్ మొన్న ఇంటర్వ్యూలో చూసా వైఎస్ భారతి గారిది మేము చాలా కరెక్ట్ గా చాలా నిబద్ధత గల పేపర్ అని ఇదేనా